member of the legislative assembly do swear in the name of God that I will bear true faith and allegiance to the constitution of India. ఈ కేసు ఎలక్షన్ పిటిషన్ ఫైల్ చేసినప్పుడే మేము అనుకున్నాం తప్పకుండా న్యాయం గెలుస్తుందని, న్యాయం మా పక్కే ఉంటుందని అనుకొని ఒక నిబ్బరంతో 4.5 సంవత్సరం మేము కోర్టులో పోరాడినాం. కొంచెం డిలే అయినా కూడా చివరకు న్యాయమే గెలిచింది. ఎప్పటికీ మాకు కానీ మా పార్టీకి కానీ న్యాయ వ్యవస్థ మీద పూర్తి నమ్మకం ఉంటుంది. ఎన్నికలు దగ్గర వస్తూ ఉన్నా కూడా ఎన్నికల సమయంలో ఈ ప్రభుత్వం, టీడీపీ ప్రభుత్వం ముఖ్యమంత్రితో సహా ఇచ్చిన హామీలు ఏ ఒక్కటి కూడా మడకసిరా నియోజకవర్గానికి అమలు కాలేదు, ఒక్కటి కూడా నెరవేరలేదు. అన్నిటికన్నా ముఖ్యమైనది, ప్రధానమైనది అంద్రి నీవా కాలువ ద్వారా మడకసిరా నియోజకవర్గానికి నీళ్లు అందించడం. అది ఇప్పటి వరకు 80% వరకు గౌరవ రాజశేఖర రెడ్డి గారు పీరియడ్లో జరిగితే 20% వర్కులు జరక 4.5 సంవత్సరములు అయినా కూడా ఏ ఒక్క చెరువుకు ఒక్క చుక్క నీళ్లు అందించలేదు. ఈ కొద్ది కాలంలో కూడా నా శక్తినంతా కూడా తీసుకొని ప్రభుత్వం మీద పోరాటం చేసి ప్రతి చెరువుకు నీళ్లు ఇచ్చే ప్రయత్నం నేను చేస్తానని అందరి నీవ కాలువ ద్వారా ప్రజలకు తెలియజేసుకుంటున్నాను.